శ్రీ సాయిబాబా షిరిడిలో ప్రకటమయ్యాక కొంతకాలం దేశ సంచారం చేసినా మరలా షిరిడినే తమ ముఖ్య స్థానంగా ఎన్నుకున్నారు. ఆ విషయమై ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విశేషాలు వేరువేరుగా ఉన్నా వాటి వలన పత్రి శీలు వెంకూస కథ మాత్రం నిరాధారమని తెలుస్తుంది. షిరిడి మరి మూడు ఇతర గ్రామాలు తమ యజమాని లేదా మాలిక్ అంటే భగవంతుడు లేక గురువు ప్రసాదించారని ఆయన చెబుతుండేవారు. అనాదిగా ఆ గ్రామం తమ ఆప్తుల నివాసమని, తమ అత్తగారి ఇల్లని, అక్కడ పూర్వం తమ వారంతా నివసించేవారని ఆయన వేర్వేరు సందర్భాలలో చెప్పారు. ఒకప్పుడు తాముక్కరే అక్కడకు వచ్చామనేవారు. తమ భక్తులను తరింపజేయడానికి మరికొందరితో కలిసి వచ్చామని కొన్ని సందర్భాలలోనూ, తమ గురువును సేవించడానికి వచ్చామని మరొకసారి చెబుతుండేవారు. ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతం ఇలా ఉన్నది. 2 శతాబ్దాల తర్వాత తాము మరలా అచ్చటికి వచ్చామని, అంతకు పూర్వం కూడా ఎన్నోసార్లు అక్కడ నివసించామని ఆయన అంటుండేవారు. వారి స్వస్థానం వేరెక్కడో ఉన్నదని, అక్కడ వారి వంశస్థులకు ఆస్తిపాస్తులున్నాయని చెబుతుండేవారు. అక్కడ వివిధ కళలు వృత్తులలోనే గాక సిరి సంపదలతో పాటు భక్తిదయలలో కూడా సాటిలేని వారెందరో ఉండేవారని చెప్పేవారు. స్థానిక ప్రజలపై వారికి గల మక్కువ గురించి చెప్పేటప్పుడు నీమ్గావ్, రూయి, రహట, పింపల్గావ్, కోపర్గావ్, పుంతంబ, జాల్నా వంటి గ్రామాల గురించి ఆయన తరచుగా ప్రస్తావించేవారు. దీనిని బట్టి మనకు తెలియని మహనీయులెందరో అక్కడ నివసించారని, అందువలన ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన తమ పూర్వీకులు సిరిడిలో నివసించారని, అందుకే తాము కూడా మరల అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు. అక్కడ సిరి సంపదలతో ఉజ్వలంగా విలసిల్లిన ఒక నగరం ఉండేదని, దాని చుట్టూ మనోహరమైన తోపులు, పండ్ల చెట్లు ఉండేవని, అచ్చటి విశాలమైన వీధుల కిరువైపులా సాటిలేని సంపన్నులు, మహాభక్తులు అయిన మార్వాడి వ్యాపారులు నివసిస్తుండేవారని కూడా ఆయన చెప్పేవారు. అలా షిరిడి వారి పెద్దల నివాసమైనందువల్లనే సాయి కూడా మరల షిరిడిలోనే నివసించారన్నమాట. ఇన్ని సందర్భాలలోనూ ఆయన పత్రి గ్రామంలో పుట్టి సేలులో పెరిగి అక్కడ నుండి షిరిడి చేరానని కించిత్తైనా ఆచూకీ లేదు. తాము సేలు నుండి వచ్చామని చెప్పిన మాట 2వసారి షిరిడి వచ్చే ముందు ధూప్కేడ, పుంతంబా వెళ్ళినట్లే సేలు కూడా వెళ్ళి వచ్చారని మాత్రమే ఆయన భావమై ఉండాలి. అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరివినాయక్ సాఠే సేకరించి గ్రంథస్థం చేశాడు. ఒకనాడు సాయి నివాసం వలన గొప్ప పుణ్యక్షేత్రంగాను, సిరి సంపదలు గల నగరంగాను ఉన్న సిరిడి కాలగతిలో కుగ్రామమైపోయిందని, అది ఈనాడు మరల వారక్కడ అవతరించడం వలన అంతటి పుణ్యక్షేత్రమైందని, ముందు ముందు మహానగరంగా రూపొందగలదని మనం తలచవచ్చు. వెనుక శీలధి అను పేరు గల ఈ గ్రామం మరో పుండరీపురం అవుతోందని, సాయినాథుడే అచ్చటి రమావరుడని దాసగణు షిరిడీ మాఝే పండరిపుర సాయిబాబా రమావర అని కీర్తించాడు.